సభా, ఎండలు మండిపోతున్నాయి, గుండెలు నిండిపోతున్నాయి. ఇంతకీ మా అబ్బాయిలు గాడు ఎక్కడున్నాడు? అరే రాకీ, ఏమైందిరా? కుక్కల తరమే పిల్లి పిల్లలా చెట్టు ఎక్కి ఏడుస్తున్నావు. మన ఛానల్ కోసం ఏడుస్తున్నానరా. మన ఛానల్ కోసం ఏడిస్తే ఏడిసావు గాని మరి చెట్టు ఎక్కేందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఎక్కెక్కి ఏడిశాడు అంటారు కదరా, అందుకే చెట్టు ఎక్కి ఏడుస్తున్నాను. నీ అబ్బా ఎక్కెక్కి ఏడవడం అంటే చెట్లెక్కి మెట్లెక్కి ఏడవటం కాదు, ఎక్కిళ్ళొచ్చేలా ఏడవటం. ముందా చెట్టు దిగి కిందికి రా. నేను రాను. వస్తావా కంకర్రాయిని తీసుకుని జామ పండు నాలగొట్టినట్టు నాలగొట్టమంటావా? వద్దులే, నేనే వస్తున్నా. నువ్వు మన ఛానల్ కోసం ఏడవటం ఏంట్రా? అసలు మన ఛానల్కి ఏమైంది? మన ఆడియన్స్ కూడా మనలాగే తయారయ్యారా? నీ అబ్బా, ఆడియన్సే మన దేవుళ్ళు, వాళ్ళు మనలా తయారవడం ఏంట్రా? మనమేమనుకుంటాం, ఫ్యాన్లన్నీ ఫుల్లుగా తిరగాలి కానీ కరెంటు బిల్లు రాకూడదు, ఎండలు ఫుల్లుగా కాయాలి కానీ చెమటలు పట్టకూడదు, బిర్యానీ రోజు తినాలి కానీ పొట్ట రాకూడదు, రోజు ఎంజాయ్ చేయాలి కానీ డబ్బులు ఇవ్వకూడదు అనుకుంటామా? అనుకోమా? అనుకుంటాం. అయితే ఏంటి? మన ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటున్నారా? అందరూ మన వీడియో నోటిఫికేషన్ రావటం లేదు అంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు, అందరూ మన వీడియో చూస్తారు కానీ లైక్ చేయరు, అందరూ మీ కామెడీ బాగుంది అంటారు కానీ కామెంట్ పెట్టరు, అందరూ మీ ఛానల్కి ఇంకా మంచి పేరు రావాలి అంటారు కానీ షేర్ చేయరు. అరే నీకో విషయం తెలుసా, ఈ బిజీ లైఫ్ లో ఆడియన్స్ మన వీడియో కోసం 15 నిమిషాలు కేటాయించడమే ఎక్కువ. అలాంటిది నువ్వు లైక్ చేయలేదు, షేర్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు అని వాళ్ళ మీద అలిగావనుకో, వాళ్ళు డిసబ్స్క్రైబ్ చేస్తారు. అందుకే మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. మా ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని ఎంతగానో ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చారు. మీ బిజీ టైంలో మా కోసం ఇంకొక నిమిషం కేటాయించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టి అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ మీ హైఫన్ మోజీ టీం. మీరెప్పుడు వచ్చారా? మనది ఆడియన్స్ని నీది కాకబడుతున్నప్పుడు మాది వచ్చింది. అమ్మయ్యా ఇప్పుడు నాకు కొంచెం తృప్తిగా ఉందిరా బాబు. అరే ఆడియన్స్ని రాజులా అడగాలి గాని ఏడవడం ఎందుకురా? అడిగి సాధించలేంది ఏడ్చి సాధించారు అంటారు కదరా, అందుకే ఏడ్చాను. ఏడ్చినట్టే ఉంది. ఏడితే ఏడ్చినట్టు కాక నవ్వినట్టుంటదా? ఇది గొడవ పక్కన పెట్టి, నిన్న నీది ఏదో బిజినెస్ ప్లాన్ అంది కదా, అది ఏంటో చెప్పు. ఏం లేదురా, మొన్న వాడి దగ్గర నిమ్మ సోడా తాగినప్పటి నుంచి నా బుర్రలో ఒకటి కెలికేత్తాంది. సోడా తేడా చేస్తే నీ కడుపులో కెలకాలి గాని నీ బుర్రలో కెలకటమేంటి? కెలకటం అంటే ఆ కెలకటం కాదు, ఆలోచన కెలకటం. నిన్ను అంతలా కెలికిన ఆలోచన ఏంటో? ఏ సీజన్ లో ఆ బిజినెస్ చేస్తే లాస్ పోమ్మని పెద్దలు చెప్తారు కదరా, అందుకని ఈ శనికరాలు అమ్ముకుందామా? నీకు సూట్ అయ్యే బిజినెస్ కాదు, మాకు సూట్ అయ్యే గోలీ సోడా బిజినెస్ చేద్దారని. ఏంటి గోలీ సోడా బిజినెసా? చాలా ఖర్చు అవుతుంది కదరా, ఫ్రిడ్జ్ కొనాలి, సోడాలు పట్టే గ్యాస్ మిషన్ కొనాలి, అవన్నీ పెట్టడానికి షాప్ కావాలి. అవన్నీ ఉన్నా ముందుగా కరెంటు కావాలి. మనకి షాప్ అవసరం లేదు, ఫ్రిడ్జ్ అవసరం లేదు, సోడా మిషన్ అవసరం లేదు, కరెంటు అస్సలే అవసరం లేదు. ఇవి ఏమీ అవసరం లేకుండా నీది వ్యాపారం కలలో చేస్తాది? కలలో కాదు, ఇళ్లలోనే చేస్తది. ఎలా చేస్తుందో చెప్తాను వినండి. మన పక్కూర్లో తోపుడు బండి ఐస్ బాక్సులు అద్దెకిస్తారు, డైలీ 500. మనం వాటిలోకి 1000 రూపాయలు పెట్టి 200 కిలోలు ఐస్ తెచ్చుకుంటాం. మరి సోడాలు? ఇప్పుడు కంపెనీ గోలీ సోడాలు వస్తున్నాయిగా, మనకి మామూలుగా సోడా 10 రూపాయలు పడుతుంది, మనం 20 రూపాయలు అమ్ముదాం. కలర్ సోడా 20 రూపాయలు పడుతుంది, అది మనం 30 రూపాయలకు అమ్ముదాం. మరి నిమ్మ సోడా కావాలంటే గ్యాస్ కి మిషన్ కావాలి కదరా? అవసరం లేదు, కిన్లే సోడాతో నిమ్మకాయ సోడా చేస్తాం, దానికి సాల్ట్ నిమ్మకాయ ఉంటే చాలు. కిన్లే సోడాతో నిమ్మ సోడా అంటే ఇంకా మనకేం లాభం వస్తుందిరా? లాభం వస్తుంది, 1 లీటర్ కిన్లే సోడా మనకి 25 రూపాయలు పడుతుంది, 1 లీటర్ కిన్లే సోడాలో 4 నిమ్మకాయ సోడాలు అవుతుంది, ఈ 4 నిమ్మకాయ సోడాలకి నిమ్మకాయకి సాల్ట్ కి 10 రూపాయలు అవుతుంది, మొత్తం 35 రూపాయలు. ఆ 4 సోడాలకి మనకి 80 రూపాయలు వస్తే అందులో మనకి 55 రూపాయలు మిగులుతాయి. మనం డైలీ 100 లీటర్ల కిన్లే సోడా అమ్మొచ్చు. ఈ ఐడియాలు వింటుంటే బాగానే ఉన్నాయి కానీ వాటి ఖర్చుకైనా పెట్టుబడి కావాలి కదరా. దానికెంత అవుతుంది? 20,000 అవుతుంది, 4x4 5 వేసుకుందాం. ఇంట్లో 5,000 అడిగితే ఇస్తారంటావా? ఏరా మీ బాబులు ఆ మాత్రం కూడా ఇవ్వలేరా మీకు? మా బాబులు ఎలాగో ఇస్తారు, నేను చెప్పేది మీ బాబు కోసం. నీకు 5 రూపాయలు ఇవ్వడు, 5,000 ఎలా ఇస్తాడా అని. ఎదవటీటీలాడకు, మా బాబు దగ్గర ఎలా తేవాలో నాకు బాగా తెలుసు, మీరు మీ పనిలో ఉండండి.
ఏంటి నాన్నగారు, పాత ఫ్యాన్ బాగు చేస్తున్నారు? పాతది కాబట్టి కొత్తదైతే బాగు చేయడం ఎందుకు? అబ్బో, వేసేది పంచే అయినా లాజిక్ ఉంది. నువ్వేంటమ్మా ఎప్పుడు ఆకుకూరలే వండుతున్నావు? మేకకూర తింటే వేడి చేస్తాదని ఆకుకూరలు వండుతున్నానరా, అసలే వేసవి కాలం కదా. ఇది లాజిక్కే. మీరేంటి ఆ ఫ్యాన్ని బాగు చేస్తున్నారు? మన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయిగా. అవి వరండాలోకి రావుగా. ఈ ఫ్యాన్ బయట వరండాలో పెట్టుకుని మడత మంచం వేసుకుని పడుకుంటే బయటి గాలికి దీని గాలి మిక్స్ అయి చల్ల చల్లగా ఉంటది. ఐడియా బాగుంది నాన్నగారు, నాకు కూడా ఇంకో ఐడియా వచ్చింది. బయట ఫ్యాన్ పెట్టుకుంటేనే అంత చల్లగా ఉంటే ఏసీ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ చల్లగా ఉంటది కదా. చల్ల తాగితే కడుపు చల్లగా ఉంటది గాని చల్ల పునుగులు తింటే కడుపు చల్లగా ఉండదు. నాకు అర్థం కాలేదు కానీ టైమింగ్ బాగుంది. నాన్నగారు నాకు 5,000 కావాలి. ఇప్పుడు నీకు 5,000 ఎందుకురా? వేడికి తట్టుకోలేక ఏ ఊటికైనా వెళ్ళిపోదారనుకుంటున్నాడేమో. ఊటికి వెళ్తే 5,000 ఒక పూటకు కూడా సరిపోవు. మరి 5,000 ఎందుకురా? సమ్మర్ కదా నాన్నగారు, నేను నా ఫ్రెండ్స్ కలిసి సీజన్ బిజినెస్ ఒకటి చేద్దారనుకుంటున్నాం. సీజన్ బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఎండలో తిరిగే వాళ్ళకి గొడుగులు గానీ అమ్ముతారేమో. అమ్మా, నీ అడుగున పడ్డ బుర్రకు కాసేపు పని చెప్పకు. ఏం లేదు నాన్నగారు, గోలిసోడా బిజినెస్ పెడదారని. నాన్నగారు, నా ప్లాన్ మీకు నచ్చలేదని నాకు అర్థమైంది. అప్పటికి రాకీగాడు అంటున్నాడు మీ నాన్న నీకు డబ్బులివ్వడు రా అని. పోనీలేండి, ఆ బిజినెస్ ఏదో వాళ్ళనే చేసుకోమంటాను. నాకు నచ్చలేదని నీకు చెప్పానేరా, కాకపోతే 5,000 సరిపోతాయా లేదా అని ఆలోచిస్తున్నాను. అయితే నాకు 5,000 ఇస్తారా నాన్నగారు? 5,000 కాకపోతే అప్పు చేసి 10,000 అయినా ఇస్తాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పని వల్ల మనకి లాభం రాకపోయినా పర్వాలేదు, కానీ ఎదుట వాళ్ళకు మాత్రం నష్టం రాకూడదు. అలాగే నాన్నగారు, ఇప్పుడే ఈ విషయం మా ఫ్రెండ్స్కి చెప్తాను. వాడికి 5,000 ఇవ్వడానికే నేను భయపడుతుంటే మీరు 10,000 ఇస్తానంటున్నారేంటి? చూడు భాగ్యం, వాడిని డబ్బులు సంపాదించమని మనం అడగలేదు, కానీ వాడికే మంచి ఆలోచన వచ్చింది. వాడు నాలాగా ఒకడి కింద పనిచేయడే, వాడితో పాటు 4 పని చెప్తాడు. చాలా బాగుంది, ఎక్కడి నుంచి తెచ్చారు? సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నేను విజిల్ వేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అంటాడు కదా, ఆ సోడా బుడ్డినే ఇది. అవునా, అందుకే ఇంత పవర్ ఉంది. బాబు ఒక గోలీ సోడా కొట్టు. సోడా కొడితే గ్యాస్ బుస్సమని సౌండ్ రావాలి. వామ్మో, ఇంత సౌండ్ వచ్చిందేంటి? మరేమనుకున్నావు మా సోడా అంటే? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో ఐటమ్ సాంగ్ లో ఐటమ్ గర్లు, ఆ గోలీ సోడా బుస్ అంటే నాకు భయం అంటదిగా. ఆ బుస్ మా సోడాదే. నా సూపర్ బాబు సోడా అదిరింది ఇందా. మాస్టర్దేంటి బోతికాడ గుంట నక్కల అలా నెత్తుకుంటుంది? మన బిజినెస్ చూశాడు కదా, ఎక్కడో కాలినట్టుంది. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటెనకాల సచ్చినట్టు మీరేంట్రా కన్నా గోలీ సోడాలు అమ్ముకుంటున్నారు? ఇది మా బిజినెస్, తప్పేముంది మాస్టర్. తప్ప తప్పున్నారన్నారా కన్నా? మిమ్మల్ని నా శిష్యులని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉందిరా కన్నా. మీరు మరీ అంత సిగ్గుపడకండి, ఎవరైనా చూశారనుకో మీరు పెద్ద మనిషి అయ్యారనుకొని చాప మీద కూర్చోబెట్టి ఫంక్షన్ చేసేస్తారు. ఇంకా నీ జంబలకడి పంప పంచులు ఆపరా కన్నా. మీరు నా దగ్గర చదువుకునేటప్పుడు మీరు గాని నా మాట వినుంటేరా కన్నా. ఇప్పుడు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదరా కన్నా.
మేము మీ మాట వినలేదు కాబట్టే ఇందుకైనా పనిచేస్తున్నాం. మీ మాట గాని వినుంటే ఎందుకు పనికి రాకుండా పోయేవాళ్ళం. మీ మాట విన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారో మాకు బాగా తెలుసు. ఒకడు గంజాయి అమ్ముతున్నాడు, ఒకడు దొంగ బైకులు అమ్ముతున్నాడు, ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. అసలు వాళ్ళ ఫోటోలు లేని పోలీస్ స్టేషన్లే ఉండవు. అంటే నేను దొంగల్ని తయారు చేస్తున్నానరా కన్నా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి మాస్టర్. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, గొంతి చించుకుంటే జనాల చెవిలో పడుతుంది. మనకెందుకు లేండి? ఇదిగో ఈ సోడా తాగండి, కాస్త చల్లబడతారు. థ్యాంక్స్ రా కన్నా. గోలినా గొంతులోకి వెళ్ళిపోయిందిరా కన్నా, ఇప్పుడు ఏం చేయాలరా కన్నా? పర్లేదు మాస్టర్, సోడాకి 20 రూపాయలు, గోలీకి 20 రూపాయలు, మొత్తం 40 రూపాయలు ఇవ్వండి. ఏంట్రా కన్నా, మీరే నాకు సోడా ఇచ్చి ఇప్పుడు డబ్బులు అడుగుతారా కన్నా? పైగా గోలీకి కూడా. మాకేమన్నా ఊరికే వస్తాయా మాస్టర్? మేము డబ్బులిచ్చి తెచ్చినవేగా. సర్లేరా కన్నా. మీది డబ్బులు సోడాకే ఇచ్చింది, మరి గోలీకి ఎవరిదిస్తాది? నీది గోలీ రేపు నాది తెచ్చి ఇస్తాది కన్నా. మీది గోలీ రేపు ఎక్కడ తెచ్చిస్తాది? నేను మింగిన గోలీ రేపు పొద్దుటే బయటకు వస్తుంది కదా, అది కడుక్కొని తెచ్చిస్తాది కన్నా. హలో, హెల్త్ ఆఫీసరా కన్నా? మొన్న మన ఊర్లో ఒకడు సోడాలు మత్తుమందు కలిపాడు కదా కన్నా, ఇప్పుడు కొత్తగా ఇంకో సోడా కొట్టు పెట్టారు కన్నా, అందులో కూడా మత్తుమందు ఉందని నాకు డౌట్ కన్నా. ఎవడో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మీ సోడా చాలా బాగుంది, నెక్స్ట్ వీక్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరే దానికి 10,000 సోడాలు సప్లై చేయాలి. ఇదిగో ఇది అడ్వాన్స్గా ఉంచండి,